అందరికి నమస్కారం అండి. సో నెట్వర్క్ అనాలిసిస్లో థీరమ్స్ చెప్పుకుంటున్నాము. తెలుగులో చెప్పమని మన మిత్రులు కొంతమంది కోరడం జరిగింది, కాబట్టి తెలుగులో చెప్పడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మూడు థీరమ్లు చెప్పడం జరిగింది, సో నాలుగో థీరంకి వస్తున్నామండి. ఇది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం అండి. అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకు పెద్ద సర్క్యూట్ ఉంది, ఇదంతా ఒక పెద్ద సర్క్యూట్, ఏవో రెసిస్టర్స్ అన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత నాకు లోడ్ దగ్గర పవర్ అనేది మ్యాక్సిమం రావాలండి. అంటే ఈ సర్క్యూట్ అంతటిని వాడి నేను మ్యాక్సిమం పవర్ని మాత్రమే లోడ్ దగ్గరికి పంపాలి. అలా అయితేనే అక్కడి నుంచి నాకు పని అనేది చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. కాబట్టి అయితే మ్యాక్సిమం పవర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే, ఇక్కడ ఈ సర్క్యూట్ అంతా కూడా మనం థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్లోకి మార్చుకున్నామండి. సో ఫైనల్గా VTH RTH రెండు వచ్చేసాయి. రెండు వచ్చిన తర్వాత ఇది లోడ్ రెసిస్టర్ RL. ఇక్కడ లోడ్ రెసిస్టర్ అనేది మనకి నచ్చినంత పెట్టుకునే అవకాశం నాకు ఉంది. అంటే ఇదేంటంటే ఇట్స్ ఎ వేరియబుల్ అనమాట. లోడ్ రెసిస్టర్ అనేది నాకు వేరియబుల్. అయితే ఎంత నేను పెట్టుకుంటే నాకు మ్యాక్సిమం పవర్ వస్తుంది అనేది నేను ఇప్పుడు చూడాలి. సో అయితే ఫస్ట్ నేను RL అని పెట్టుకుంటున్నాను. RL అనేది నా లోడ్ రెసిస్టర్, RTH అనేది థెవెనిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, VTH అనేది థెవెనిన్ ఈక్వివలెంట్ వోల్టేజ్. సో నా సర్క్యూట్ అంతటినీ కూడా థెవెనిన్ థీరం కింద మార్చుకున్నాను. సో ఇంతవరకు మనకు థెవెనిన్ థీరమే కాబట్టి మనకు వచ్చిందే. సో సింపుల్గా అయిపోయింది మ్యాటర్. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం కట్టాలి. అంటే ఎంత మ్యాక్సిమం పవర్ ఎంత ట్రావెల్ అవుతుందనేది తెలియాలి. మ్యాక్సిమం పవర్ అంటే ఫస్ట్ మనకి పవర్ ఎంత ట్రావెల్ అవుతుందో తెలియాలి. అంటే ఇక్కడ మ్యాక్సిమం పవర్ రావాలి అంటే ఇక్కడ ఫస్ట్ పవర్ ఎంత కడతానండి, కట్టిన తర్వాత మ్యాక్సిమం మినిమం థీరమ్స్ ఉన్నాయి మనకి ఇంటర్మీడియట్లో చదువుకున్నాం. అంటే ఏంటి అంటే ఫస్ట్ డెరివేటివ్ చేయాలండి, అంటే వేరియబుల్తో చేయాలి. ఇందులో వేరియబుల్ ఏంటి, RL అనేది నాకు వేరియబుల్. అంటే నేను ఎంత లోడ్ రెసిస్టర్ ఎంత పెట్టుకుంటే నాకు మ్యాక్సిమం పవర్ వస్తుంది అనేది నా కాన్సెప్ట్. ఈ రెండు అనేది ఈ రెండు కూడా కాన్స్టెంట్స్ అండి, వీటిని మనం మార్చలేము. సో ఏది మార్చుకున్నా ఇదే మార్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే, RL అనేది లోడ్ కాబట్టి దానికి ఫస్ట్ డెరివేటివ్ కడుతున్నాను నేను. కట్టి ఇలా చేసి దాన్ని ఈక్వల్ టు జీరో చేయాలి. చేస్తే నాకు ఒక కండిషన్ వస్తుంది. ఈ కండిషన్ తీసుకొచ్చి నేను మళ్ళీ ఈ పవర్లో పెడితే అప్పుడు నాకు మ్యాక్సిమం పవర్ అనేది వస్తుంది. ఇది సింపుల్ కాన్సెప్ట్, చాలా సంవత్సరాలు బట్టి మనం చేస్తున్నదే ఇది. ఇందులో పెద్ద గొప్ప విషయం అంటూ ఏం లేదండి. ఓకే, మ్యాక్సిమం మినిమాలో మనం ఆల్రెడీ చాలాసార్లు చేసాం. ఇంటర్మీడియట్లో మ్యాక్సిమా మినిమా అని ఒక పెద్ద చాప్టరే ఉంటుంది కాబట్టి. అయితే దీన్ని ఇప్పుడు ఎలా చేయాలనేది ఒక్కసారి చూద్దాము. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం కాబట్టి ఖచ్చితంగా నేను పవర్ అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. పవర్ ఎక్కడికి చేయాలి, లోడ్ దగ్గరికి ఎంత పవర్ వెళ్ళాలి అనేది నాకు తెలియాలండి. అంటే ఏంటి, ఇక్కడ పవర్, సో పవర్ డిసిపేటెడ్ అనుకోండి, పవర్ డిసిపేటెడ్ అట్ లోడ్ రెసిస్టర్ RL, దాని ఫార్ములా ఏంటి, పవర్ P ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ RL. అంటే అందులో పాస్ అవుతున్న కరెంట్కి స్క్వేర్ వేసి మల్టిప్లికేషన్ విత్ RL చేస్తే నాకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు I స్క్వేర్ అంటే ఏమవుతుంది చెప్పండి, I అంటే ఏంటి, ఎలా వస్తుంది I, KVL వేసుకుంటే, ఓమ్స్లో వేసుకోండి లేదంటే. ఓకే, KVL వేసుకున్నాం అనుకోండి, VTH మైనస్ I ఇంటూ RTH మైనస్ I ఇంటూ RL. సో I రావాలంటే ఏం చేయాలి, VTH డివైడెడ్ బై RL ప్లస్ RTH. సో ఇది నా I కరెంట్, అదే తీసుకొచ్చాను డైరెక్ట్గా Iలో సబ్స్టిట్యూట్ చేశాను, చేసి స్క్వేర్ వేసా RL వేసాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, మ్యాక్సిమం పవర్ నాకు ఎంత కండిషన్ కావాలి కాబట్టి నేనేం చేయాలి, ఫస్ట్ డెరివేటివ్ చేసి జీరోకి ఈక్వల్ చేయాలి, అప్పుడు నాకు కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ ఇందులో పెట్టుకుంటే నాకు మ్యాక్సిమం పవర్ వస్తుంది. క్లియర్గా వినండి, నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ డెరివేటివ్ చేసి జీరోకి ఈక్వల్ చేస్తున్నాను. దేనికోసం, కండిషన్ తెచ్చుకోవడం కోసం. ఆ కండిషన్ తెచ్చిన తర్వాత ఆ కండిషన్ని మళ్ళీ ఇందులో వేయాలి. దేనికోసం, మ్యాక్సిమం పవర్ వాల్యూ ఎంతో తెలుసుకోవడం కోసం. ఓకే, ఈ రెండు స్టెప్లు చాలా ఇంపార్టెంట్. సో ఏం చేసాం, ఫస్ట్ డెరివేటివ్ కట్టాలి. ఫస్ట్ డెరివేటివ్ అంటే మీకు తెలిసిందే కదా ఏంటి, ఫస్ట్ డెరివేటివ్ కట్టాలి అనుకుంటే ఇందులో వేరియబుల్స్ ఫస్ట్ మనకు తెలియాలి. VTH అనేది కాన్స్టెంట్ అండి, అలానే RTH అనేది కాన్స్టెంట్, బట్ RL అనేది వేరియబుల్. సో ఎప్పుడైతే వేరియబుల్ పైన కింద అంటే ఒక X/Y ఉందో, నేను X/Y ఫార్ములా మాత్రమే వేసి ప్రొసీడ్ అవ్వగలను. సో ఇందులో X/Y నేను వేయాలి. అయితే డెరివేటివ్ అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ నేను చేసే పని ఏంటి అంటే కాన్స్టెంట్ని బయటికి లాగేస్తాను. సో VTH స్క్వేర్ అనేది నాకు కాన్స్టెంట్, సో దాన్ని బయట పడేసాం. పడేసి X/Y ఫార్ములా వేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎక్స్ అంటే RL, వై అంటే RTH ప్లస్ RL హోల్ స్క్వేర్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి.
వన్స్ అది తెలిసిన తర్వాత ఏం చేసాం, విటిహెచ్ బయటపడేసాం. ఫార్ములా ఏంటి, ఎక్స్ బై వై ఫార్ములా, వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై హోల్ డివైడెడ్ బై వై స్క్వేర్, అది ఫార్ములా. అప్పుడేమైంది, వై ముందేయాలి. వై అంటే ఏంటి, ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ అండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే డి బై డిఆర్ఎల్ ఆఫ్ ఆర్ఎల్ మైనస్ ఎక్స్ అంటే ఆర్ఎల్ డెరివేటివ్ ఆఫ్ వై, ఓకే, డి బై డిఆర్ఎల్ ఆఫ్ ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై వై స్క్వేర్. వై అంటే ఏంటి, ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ స్క్వేరే మనకు వై, సో వై స్క్వేర్ అన్నప్పుడు హోల్ పవర్ ఫోర్ వస్తుంది. సో ఇది వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు ఆర్ఎల్కి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఆర్ఎల్ ఏమవుతుంది, వన్ అవుతుంది. నెక్స్ట్ అయిపోయింది, ఇప్పుడు దీని డెరివేటివ్ ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎల్ అంటే ఏమైంది, టూ టైమ్స్ ఆఫ్ ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ ఇంటూ ఆర్ఎల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఆర్ఎల్ ఎంత, వన్. ఆర్టీహెచ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎల్ ఎంత, జీరో. ఎందుకు, ఇది కాన్స్టెంట్ కాబట్టి. ఓకే, అన్ని గుర్తుపెట్టుకోవాలండి, ఖచ్చితంగా డెరివేటివ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇంటిగ్రేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్మీడియట్ మర్చిపోయి బీటెక్ వస్తామంటే వర్కౌట్ అవ్వదు, ఖచ్చితంగా ఇంటర్మీడియట్స్ గుర్తుపెట్టుకోవడమే, గుర్తు లేకపోతే మళ్ళీ తిప్పుకోవడమే, తప్పేం కాదు. ఓకే, మర్చిపోవద్దు. అయిపోయింది, ఇక్కడతో ఇది క్లోజ్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఏమైంది, రైట్, అయిపోయింది కదా. ఇక్కడ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వద్దాం స్టెప్. ఇప్పుడు ఏం జరిగింది, ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ కదా, దీన్ని ఎలాబరేట్ చేసుకుందాం. ఆర్టీహెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ఎల్ స్క్వేర్ ప్లస్ టూ ఆర్ఎల్ ఆర్టీహెచ్ మైనస్ ఆర్ఎల్ ఇంటూ టూ ఆర్ఎల్ ఆర్టీహెచ్ మైనస్ టూ టైమ్స్ ఆఫ్ ఆర్ఎల్ స్క్వేర్ అంటే ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ మొత్తం రాయడం జరిగింది. ఒక్కసారి మీరు గమనించండి, అన్ని రాసాము. రాస్తే టూ టైమ్స్ ఆఫ్ ఆర్ఎల్ ఆర్టీహెచ్ టూ టైమ్స్ ఆఫ్ ఆర్ఎల్ ఆర్టీహెచ్ ప్లస్ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్ఎల్ స్క్వేర్ ఇక్కడ మైనస్ టూ ఆర్ఎల్ స్క్వేర్, సో మైనస్ ఆర్ఎల్ స్క్వేర్ మిగులుతుందండి. ఇక్కడ ఇవిలా మిగులుతాయి. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈక్వల్ టు జీరో చేసేయాలి. కాబట్టి ఈక్వల్ టు జీరో చేస్తే ఈ కింద ఉన్న డినామినేటర్ మొత్తం వెళ్ళి జీరోతో మల్టిప్లై అయిపోయి జీరో అయిపోద్ది. ఆ తర్వాత ఇంకా నాకు మిగిలినవి ఏంటి అంటే ఆ విటిహెచ్ కూడా అటు వెళ్ళిపోయి జీరో అయిపోద్ది. ఇక్కడ ఆర్టీహెచ్ ఆర్ఎల్ ఈ రెండు మిగులుతాయి మనకు. సో ఫైనల్లీ ఆర్టీహెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ఎల్ స్క్వేర్ వస్తుంది. సో ఆర్టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఫస్ట్ డెరివేటివ్ చేసి జీరోకి ఈక్వల్ చేస్తే నాకు వచ్చేది కండిషన్ మాత్రమే. ఈ కండిషన్ని నేను తీసుకెళ్ళి ఇందులో పెడితేనే నాకు వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు నాకు కండిషన్ వచ్చింది, ఈ కండిషన్ తీసుకొచ్చి ఇందులో పెట్టాలి అంటే ఏంటి, ఇదిగోండి పైన చూడండి, కొంచెం గమనించండి. సో పిఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది ఇదమ్మా, ఇది ఈక్వల్ టు విటిహెచ్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్. ఇందులో ఆర్ఎల్ ప్లేస్లో ఆర్టీహెచ్ పెట్టేస్తున్నాను, ఎందుకని ఆర్టీహెచ్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్స్ ఎ కాన్స్టెంట్. ఓకే, ఆర్ఎల్ ఈజ్ అవైలబుల్, అందుకు ఆర్ఎల్ తీసి ఆర్టీహెచ్ పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారంటే రివర్స్లో పెడతారు, అది చాలా తప్పు. సో ఆర్టీహెచ్ వచ్చింది, సో ఆర్ఎల్ ప్లేస్లో ఆర్టీహెచ్ పెట్టేసాం. అప్పుడు ఏమైంది, ఫోర్టీహెచ్ స్క్వేర్ బై సారీ విటీహెచ్ స్క్వేర్ బై ఫోర్ ఆర్టీహెచ్ స్క్వేర్ వస్తుంది ఇంటూ ఆర్టీహెచ్ ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది ఎంతండి అంటే విటిహెచ్ స్క్వేర్ బై ఫోర్ టైమ్స్ ఆఫ్ ఆర్టీహెచ్. సో ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కంపల్సరీగా వాడతారు ఇది. సో ఇది వాడడం వల్ల మాత్రమే మనకి కమ్యూనికేషన్ అనేది మ్యాక్సిమం పవర్ ట్రావెల్ అవుతుంది. మ్యాక్సిమం పవర్ ట్రావెల్ అవుతుంది కాబట్టి డిస్టెన్స్ ఎంత ఉన్నా సరే వాయిస్లో ఆ క్లారిటీ అనేది పక్కాగా ఉంటుంది. ఓకేనా, ఇది మనకి ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మీకు తెలియకపోతే ఖచ్చితంగా అది ఫోటో తీసి మీరు పెట్టచ్చు, పెడితే దాన్ని మనం ఖచ్చితంగా సాల్వ్ చేసి మన నాలెడ్జ్ని మనం పెంచుకుందాం, మన నాలెడ్జ్ని మనం పంచుకుందాం. ఓకే, ఆనందంగా ఉందాం. సో ఇంకా ఇప్పటికి కూడా మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది దాని పేరేంటి, యా గంట సింబల్ ఇంకా మీరు కొట్టకపోతే గంట కూడా కొట్టండి. గంట కొట్టడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ వీడియో నేను ఎప్పుడు చేస్తే అది ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో అందజేయడం జరుగుతుంది యూట్యూబ్ వాళ్ళు. సో ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.